Hi friends, welcome to my channel Excellent Rangoli and Vlogs. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు. నాటుకోడి ముక్కలను శుభ్రంగా వాష్ చేసుకొని 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అది వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ముందుగా కలుపుకొని పెట్టుకున్న నాటుకోడి ముక్కలను పాత్రలో వేసుకొని అన్ని ముక్కలకు ఆయిల్ పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కొద్దిగా ఆయిల్లో ఉడికిన చికెన్లో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. 15 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. చివరిలో ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నాటుకోడి పులుసు రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే నా స్టైల్లో నాటుకోడి పులుసు రెడీ. నేను చేసిన నాటుకోడి పులుసు మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాటుకోడి పులుసును ఈ విధంగా చపాతీతో కానీ అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.